నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, బుధాదిత్య యోగం. యా, ఏంటి సార్ ఈ యోగం అంటే? ఏంటి, ఏ రాశుల వాళ్ళకి వర్తిస్తుంది? రాశుల వారీగా ఏమైనా మనకు తెలుస్తుందా, ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ యోగం ఉంటుంది అని ఏమైనా తెలుస్తుందా? బుధాదిత్య యోగాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్లేస్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటాయి. లగ్నం బట్టి అది ఏ రాశిలో పడిందో దాన్ని బట్టి ఉంటుంది. లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో బర్త్ చార్ట్ ప్రకారమే, బర్త్ చార్ట్ పరంగా తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే, చాలా మంది ఈ బుధాదిత్య యోగం ఏ రాశిలో పడ్డా బుధాదిత్య యోగం అనుకుంటారు. కాదు, స్పెసిఫిక్ అంటే మేషంలో ఉన్న మిథునం, అంటే మేషం అంటే రవికి ఉచ్చస్థానం, అక్కడ బుధుడితో కలిసి, లేదా మిథునం ఇది ఓన్ హౌస్ బుధుడికి, సో రవితో కలిసి, ఇది ఓన్ హౌస్ రవికి సింహరాశి, ఇందులో బుధాదిత్య యోగం. కన్యారాశికి బుధుడు ఎగ్జాల్టెడ్ హౌస్ అంటే ఉచ్చస్థితి అండ్ రవి. సో మేషంలో కానీ, మిథునంలో కానీ, సింహంలో కానీ, కన్యలో కానీ ఈ కాంబినేషన్ ఏర్పడితేనే బుధాదిత్య యోగంగా తీసుకోవాలి. రైట్. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ ఈ యోగము పట్టినప్పుడు నాడీ ఆస్ట్రాలజీలో జనరల్గా ప్రిడిక్షన్ ఒకటి ఉంటుంది. పరాశర పద్ధతిలో లగ్నం బట్టి, కాంబినేషన్ బట్టి ప్రిడిక్షన్స్ మారుతాయి. జనరల్ ప్రిడిక్షన్ చెప్తా ఫస్ట్ నేను మీకు. బుధుడు వాక్కు కారకుడు, వాక్కు బుద్ధి నాలెడ్జ్ కారకుడు అనమాట. ఈ వాక్కు బుద్ధి నాలెడ్జ్ అనేటువంటిది వీళ్ళలో ఎలా డెవలప్ అవుతుంది అంటే, వీళ్ళు మాట్లాడుతున్నారు ఉదాహరణకి, దానిలో కొన్ని ఎథిక్స్ ఉంటాయి. బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎథిక్స్ ఉంటాయి. ఏది పడితే అది మాట్లాడరు, అంటే కొంచెం ఒక సిస్టమేటిక్గా మాట్లాడరు. నిజం మాట్లాడాలి, బాగా ఇష్టపడతారు అబద్ధం మాట్లాడడానికి. అబద్ధం మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారు అంటే దీనికి రాహుకు సంబంధం వస్తే. ఓకే, అది బుధాదిత్య యోగం కొంత స్పాయిల్ అయింది, లేదా శని సంబంధం వస్తే. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్, ఒకవేళ అది చంద్ర నక్షత్రాలు అనుకుందాం, రోహిణి అప్పుడు ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడేస్తుంటారు, ఎందుకంటే బుధుడికి చంద్రుడికి పడదు అని అంటున్నారు. సో చంద్రుడు ఏంటంటే చలనానికి కారకుడు, ఫ్లోటింగ్ కి కారకుడు. సో ఎక్కువ మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు మార్కెటింగ్ లో ఉంటే బాగా పనికి వస్తుంది. ఎక్కువ మాట్లాడలేదు మార్కెటింగ్, ఒక మాట చెప్పడం బదులు వాళ్ళు 10 మాటలు చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. సో మనం ఆస్ట్రాలజీ ఎప్పుడు కూడా ఏంటంటే, మనకి ఏ ప్లానెట్ దేని మీద, అంటే ఏ రాశి మీద, ఏ నక్షత్రం మీద ఉంది, దాన్ని బట్టి అది ఎటువంటి ఎనర్జీని అది ఫ్లో చేస్తుంది, ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎక్కడ ఉపయోగపడుతుంది. రైట్ సార్. అయితే ఇప్పుడు బుధాదిత్య యోగం అసలు పడితే గనక, ఒకవేళ ఉంటే గనక ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి సార్? చాలా చాలా రిజల్ట్స్ ఉంటాయండి. డిపెండ్ అపాన్ ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, గ్రహాలను బట్టి మారిపోతుంది. సర్వసాధారణంగా ఇక్కడ ఏంటంటే, ఈ బుధాదిత్య యోగం ఎక్కడ పడ్డా ఒకటి, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ వాకింగ్, సారీ, వాళ్ళ టాకింగ్ రిలేటెడ్ మాట్లాడేటువంటి విధానంలో మార్పు వస్తుంది. అంటే కొన్ని ఎథిక్స్, కొన్ని సిస్టమేటిక్, వీళ్ళు ఏం మాట్లాడినా ఆరోగ్యానికి బాగుపడేది, సొసైటీలో మంచి పేరు ఎట్లా తెచ్చుకోవాలి, దీని మీద ఉంటాయి మాటలు ఎక్కువగా. ఫాదర్, వీళ్ళ ఫాదర్ ఏదైనా బిజినెస్ చేసి ఉంటారు బుధాదిత్య యోగం ఉన్నప్పుడు. అది ఒక్కొక్కసారి చేయకపోవడానికి కొన్ని కారణాలు ఏంటంటే, అక్కడ ఏదైనా కేతువు ఇక్కడ కానీ, అంటే బుధుడికి ముందు వెనక లేదా కలిసి కానీ ఉన్నప్పుడు మళ్ళీ చేసి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ బుధాదిత్య యోగాన్ని ఏ గురువు కనుక చూస్తే మంచి స్టేజ్కి వెళ్తారు. అంటే ఆ యోగాన్ని కొంతవరకు ఏంటంటే యాక్టివేట్ చేస్తుంటాడు, అంటే రవికి ఫ్రెండ్ అవుతాడు, యాక్టివేట్ అవుతుంది. బుధుడికి తండ్రి అవుతాడు. శుక్రుడు కనుకుంటే బోల్డ్ అంత ధనం కూడా సంపాదిస్తారు బుధాదిత్య యోగంతో పాటు. ఇట్లా లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి. అయితే ఇది ఒకటే కాకుండా, లగ్నం నుంచి 9th లార్డ్ ఎలా ఉన్నాడో చూసుకోవాలి, 10th లార్డ్ ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ఫాదర్ సంపాదించాలనుకోండి, 10th లార్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫాదర్ సంపాదన. సో 10th లార్డ్ బాగున్నాడు, బుధాదిత్య యోగం ఉంది పిల్లడి జాతకంలో, మీరు చెప్పేసే వచ్చు ఏమంటే మీ ఫాదర్ మంచి ఫైనాన్షియల్గా మంచి గ్రో అవుతారు అని, అట్లా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే, బుధాదిత్య యోగం ఒక్కొక్క మేష లగ్నం, ఎగ్జాంపుల్ మేషం ఉన్నది, లగ్నం మేషంలో ఇక్కడ పడింది అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఈ బుధాదిత్య యోగం ఆ వ్యక్తికి ఒక డైనమిక్ పర్సనాలిటీని ఇస్తుంది. అట్లా అదే వృషభ లగ్నమే ఇక్కడ ఉన్నాయనుకోండి, వీళ్ళు విదేశాలకు వెళ్ళడం వల్ల వీళ్ళు బాగా రిచ్ అవుతారు. 12వ స్థానంలో విదేశీ స్థానంలో ఉన్నది కదా, వృషభ లగ్నమై 2nd హౌస్లో ఉందనుకోండి బుధాదిత్య యోగం, అప్పుడేమవుతుంది అంటే వీళ్ళకి బిజినెసెస్ మూలంగా డబ్బులు వస్తాయి, లేదా రియల్ ఎస్టేట్ మూలంగా డబ్బులు వస్తాయి. బికాస్ ఆఫ్ 4th లార్డ్ అండ్ బుధుడు అండ్ 2nd హౌస్లో కలిసింది కాబట్టి, ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ఇలా రకరకాలు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, వృషభ లగ్నం అయితే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడికి వెళ్ళేసరికి మిథున లగ్నంలో ఇక్కడ కానీ ఇక్కడ కానీ, అంటే ఇక్కడ బుధాదిత్య యోగం కానీ, లేదా ఇక్కడ బుధాదిత్య యోగం కానీ, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటే ఏమవుతుందంటే,
వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయకూడదు, వీళ్ళు మీడియేటింగ్ చేయాలి. రియల్ ఎస్టేట్లో మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ పార్టీకి కావాలి, మీ ఇద్దరిని కలిపి అందులో కమిషన్ తీసుకుంటారు, 2 లక్షలు 3 లక్షలు ఎంతో కమిషన్ వస్తుంటుంది. ఆ రకంగా ఉంటుంది. అంటే ఏంటంటే బుధాదిత్య యోగ డిపెండ్ ఆన్ మీ లగ్నం నుంచి ఎక్కడ ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. ఒక్కొక్కసారి బుధాదిత్య యోగం ఏమైపోతుంది అంటే పాపకత్తిరిలో పడుతుంది. చాలామంది అంటూ ఉంటారు ఏంటోనండి ఈ యోగాలు పనిచేస్తాయో పనిచేయవో, నా జాతకంలో ఉంది కానీ నాకు పనిచేయట్లేదు అంటారు. బికాస్ ఆఫ్ దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళకి ఆ దశ రాలేదు. 2, ట్రాన్సిట్ ద్వారా యాక్టివేషన్ అవ్వట్లేదు. 3, పాపకత్తిరిలో ఉండొచ్చు. దశ వచ్చినప్పుడే బుధాదిత్య యోగం ఇంకా బాగా పనిచేస్తుంది. దశ వచ్చిన ఈ రెండిట్లో ఏదో వచ్చిన వైస్ వర్స్. రెండోది ఏంటంటే ఆ ట్రాన్సిట్ రావాలి, గోచారీత్యా కూడా యాక్టివేట్ అవ్వాలి. 3వది ఏంటంటే అది పాపకత్తిరిలో ఉండకూడదు. అంటే ఎలా అంటే ఇప్పుడు బుధుడు రవి ఇక్కడ ఉన్నారు కదా, రాహు శని మధ్యలో ఉన్నారనుకోండి వీళ్ళు, సో ఏమైపోయిందంటే ఒక మంచి బెంచ్ కార్ ఏకన్ ట్రాఫిక్ లో ఇరుక్కున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అప్పుడు ఈ 2 గ్రహాలకి దీపారాధన దానము చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఆస్ట్రాలజీలో ఎప్పుడూ మనం చూడాల్సింది ఏ యోగం ఉందని కాదు, ఆ యోగం యాక్టివేషన్ ఉందా లేదా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. యోగం యాక్టివేషన్ లేకపోతే ఏం లాభం? ఇనపెట్టి నింద డబ్బులు ఉన్నాయి, పెద్ద తాళం వేసారు, తాళం లేదనుకుంటే లేకపోతే అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, అకౌంట్ నెంబర్ తెలియదు అనుకుంటే ఏం చేసుకుంటా? యాక్టివేట్ చేసుకునే విధానాలు దీపారాధన, దానము ఇవి చేసుకోవాలి. అండ్ 2 పాపగ్రహాల మధ్యన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ కనబడదు, నవాంశలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక్కోసారి నవాంశలో అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఏ పాపగ్రహాల మధ్యన అయితే ఇది లాక్ అయిపోయిందో ఆ కారకత్వాల ద్వారా వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అవుతాయి. అంటే ఉదాహరణకి ఇక్కడ కుజుడు అండ్ కుజుడు అండ్ శని ద్వారా అయింది అనుకోండి, ఒక పాపకర్తల యోగం. కుజశనులు అంటే ఏంటంటే బ్రదర్స్ మూలంగా రావాల్సిన బెనిఫిట్స్ రావు. అంటే వాళ్ళు ఆపుతుంటారు, కాస్త అమ్మిదాం పనిచేద్దామంటే బ్రదర్ చాపుతూ ఉంటాడు, ఎందుకు అమ్మడం, ఇప్పుడేమో అమ్ముకోవాల్సిన పని లేదు, ఈ వ్యక్తికి ఏమో బోలని అప్పులు ఉంటాయి, అరే నా అప్పులు నాకున్నాయరా బాబా, నేను అమ్ముకుంటే నాకు కొంచెం రిలీఫ్ అవుతానంటే అమ్ముకోడు. అట్లా ఏంటంటే ఎవరి ద్వారా శని వచ్చింది, శని ఆపుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు లేదా వర్కర్స్ సహకరించకపోవడం ఇబ్బంది కదా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ప్లానెట్ ఎక్కడుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎటువంటి ఇబ్బంది లేదు శుభకర్తలో ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎలా అయితే మనం పాపకర్తలు చెప్పుకున్నామో శుభకర్తలు కూడా ఉంటుంది. ఎలా అంటే గురుచంద్ర లేకపోతే గురువు అండ్ అలాగే ఇంకొక శుక్రుడు అటు ఇటు, దెన్ దట్ ఈస్ ద శుభకర్తలు. శుభకర్తల్లో ఉన్న బుధాదిత్య యోగం ఇంకా బాగా ఫ్లోరిష్ అవుతుంది. ఈ రకంగా ఏంటంటే అసలు బుధాదిత్య యోగం ఉంది లేదు, ఉంటే ఎలా ఉంది, దశ మహాదశ వచ్చిందా లేదా, పాపకత్తిరిలో ఉన్నాడా శుభకత్తిరిలో ఉన్నాడా చూసుకుని చేసుకోవాలి. బట్ ఇది బాగా మనకి వర్తించాలి, బాగా ఈ బుధాదిత్య యోగం అనేది యోగించాలి అంటే ఏమైనా ఉంటాయండి? చాలా సింపుల్ టెక్నిక్ అండి. బుధుడు ఆదిత్య ద్వారా వస్తుంది కాబట్టి బుధుడు విష్ణు సహస్రనామాస్, ఆదిత్యుడు సూర్య నమస్కారం, అంతే, అదే బుధాదిత్య యోగం. ఇంకొక టెక్నిక్ కూడా ఉంది, సూర్య భగవాను చూస్తూ విష్ణు సహస్రనామాస్ చదవడం, అద్భుతం. దట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ ఆఫ్ బుధాదిత్య యోగ. అయితే యా క్రియేటింగ్ అదే, ఇది లేదు యోగం లేదు, మాకు ఆ యోగం కావాలి అనుకునే వాళ్ళు ఇలా చదువుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు, బుధాదిత్య యోగం క్రియేట్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్, చాలా చక్కటి యోగాలు. కొన్ని యోగాలు వినడానికి చాలా ఆనందాన్ని ఇస్తాయి, లైక్ ఇప్పుడు బుధాదిత్య యోగం, గజకేసరి యోగం వినడానికి ఆనందాన్ని ఇస్తాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. శ్రీమాత్రే నమః. యాంకర్ డ్రెస్ కర్టసీ బై KNW కిడ్స్ అండ్ విమెన్ వేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.